సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. జడి గారు ఎంట్రీ ఒక సాంగ్ వేసాం, మేఘాలలో నిజంగా తేలిపోయారు అందరూ అప్పుడు. అదేంటో గానీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇదే సాంగ్ ని కార్లో పెట్టుకొని 110-120 స్పీడ్ వెళ్తే అరే ఇంకా దండారా బాబు నీ కార్లో ఎప్పుడు ఎక్కను అని చెప్పేసి జేడీ గారు. ఇది ఇంకో జరిగిందని విన్నాను. ఇది కాదు, ఎప్పుడు ఇది రెండు సాంగ్లు. ఒకటి ఇది, ఇది పెట్టాడు, ఇది తనకి ఫేవరెట్ సాంగ్ అన్నాడు తారక్. చెల్ చెల్ చలి ఒకటి మృగంలో, ఆ రెండు పెట్టి మెహదీపట్నం రోడ్డు మీద, తనడు మెహదీపట్నంలో ఉండేవాడు, అక్కడి నుంచి కార్ ఎక్కించుకొని టోలీ చౌకీ రోడ్ అంటారు ఇప్పుడు, అప్పుడు అరౌండ్ 12:30 అలా అయి ఉంటుంది. ఓ 100-110 స్పీడ్లో, అంటే నా ప్రాణానికి అది ఒక 1000 స్పీడ్లాగా అనిపించింది. ఓకే, తను 60లో వెళ్ళినా భయపడేవాడిని ఆ రోజు. ఎందుకు అంటే అన్న వెళ్తూ వెళ్తూ కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుంది డ్రైవ్ చేస్తావు అన్నాడు. ఓ నువ్వా నేనా అని అడిగా. క్లారిటీ అంటే నేను అన్నాడు తారక్. నువ్వు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే మన ఇద్దరం కూడా కళ్ళు మూసుకునే పరిస్థితి వస్తుంది, చూసుకో అన్న. కళ్ళు మూసుకుని డ్రైవ్ చేశాడు, అంటే మధ్య మధ్యలో తెరిచి ఉంటాడు, లేకపోతే ఏ రోజు ఇవాళ రోషన్ ఇంటర్వ్యూకి వచ్చే అవకాశం ఉండేది కాదు నాకు. ఓకే, ఎస్, దట్ హ్యాపెన్. అంత ఇష్టమా? చాలా ఇష్టం తనకి. ఓకే, హీ లైక్స్ ద సాంగ్స్ వెరీ మచ్. ఇది అది కూడా చాలా ఇష్టం అని చెప్పాడు తారక్. మహేశ్వరి గారితో మీరు అంత స్పీడ్లో వెళ్ళారు, ఎన్టీఆర్ గారు మీతో ఇంత స్పీడ్లో వెళ్ళారు అనమాట. సో అప్పుడు అర్థమైంది తను ఎంత భయపడి ఉంటుందో. ఎందుకంటే నాకు షాక్ ఇచ్చింది మహేశ్వరి ఈ సాంగ్కి. బైక్ ఎక్కిన తర్వాత నేను నా లైఫ్లో ఇప్పటివరకు ఎప్పుడు బైక్ ఎక్కలేదండి, ఇదే ఫస్ట్ టైం అంది. అండ్ ఇమాజిన్ చేయి ఆ స్పీడ్లో ఆ సాంగ్కి ఫస్ట్ టైం అమ్మాయి బైక్ అనేది కొంచెం టెన్షన్ పడ్డా అప్పుడు. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్నది అడుగుతాను, అంటే అప్పుడు నో గ్రాఫిక్స్, నో డ్రోన్ షాట్స్, కరెక్ట్, కానీ అల్టిమేట్ పిక్చరైజేషన్ ఈ సాంగ్. ఓ మై గాడ్, అసలు ఇప్పటికీ చూస్తుంటే ఏం లేని రోజులను ఇలా తీసారు ఏంట్రా బాబు ఆ షాట్లు అనిపించింది. ఏమనిపించింది మీకు తీసారు? దానికి నేను చెప్తాను, నన్ను అడుగు రోషన్. దానికి కారణం ఏంటంటే వంశీకి నాకు డేటింగ్కి వెళ్ళటం, అమ్మాయిలతో మాట్లాడటం అనేది అందరిలాగా, మీ అందరిలాగే మాకు అప్పట్లో ఇష్టం ఉండేది. మీ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఉండేది అని చెప్పొచ్చు. ఎందుకు అబ్బాయి, ఎందుకు ఉండేదిట? ఇక్కడ మీకు మాకు తేడా ఏంటిట? అన్న మీరేమన్నా పిహెచ్డీ చేస్తే మేమన్నా డిగ్రీ చదివామా? ఏం కాదు, మీకు డాక్టరేట్ లేదు కాదు కదా, అలా అనిపిస్తుంది. సో నేను వంశీ గారు బైక్ మీద ఒక అమ్మాయిని తీసుకెళ్ళాలనేది మా కోరిక నాకు వాడికి అప్పట్లో. ఓకే, సో అప్పటికి ఇంకా కుదరలేదు. సో మాకు ఒక 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 ఫ్యాసినేషన్, ఇఫ్ యు ఆర్ ఫ్యాసినేటెడ్ విత్ సంథింగ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి ఫ్యాంటాస్టిక్. అది వన్. సెకండ్, ప్యూర్లీ వంశీస్ ఇమాజినేషన్, అది వైల్డ్ ఇమాజినేషన్. దానికి యాడ్ అయింది ఏంటంటే నేను బైక్ ర్యాలీస్లో ఐ వాజ్ 3 times కాన్సిక్యూటివ్ విన్నర్. ఓకే, సో నేను వంశీకి పెట్టిన కండిషన్ ఏంటంటే మామూలుగా మనం సినిమాలో స్పీడ్ పెంచేస్తూ ఉంటాం కదా, ఫ్రేమ్ స్పీడ్, అలా కాకుండా 24 frames తీయాలని నేను కండిషన్ పెట్టాను, వాడు చేశాడు. ఈ టెక్నికల్ నాలెడ్జ్ పక్కకి పెడితే ఏ సాంగ్ అయినా ఏ సీన్ అయినా బాగుండడానికి కారణం పర్సనల్ ఇంటెంట్. నాకు వాడికి పర్సనల్ ఇంటెంట్ సింపుల్, ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళాలి అని. మా ఇద్దరికీ ఒకేసారి అవకాశం వచ్చింది, తీసే అవకాశం వాడికి, వెళ్ళే అవకాశం నాకు. కాబట్టి ఆ సాంగ్ బాగా వచ్చిందని నా ఉద్దేశం. గ్రేట్. ఇప్పుడు చెప్పండి, ఎన్టీఆర్ గారు ఏ కార్లో తీసుకెళ్లారు? సావు దగ్గరకు వచ్చినప్పుడు దాని కలరు, కారు, దాని సీట్ కలరు అవి ఏం గుర్తుండవు. ఓకే, ఎక్కే ముందర గుర్తుంది, ఎక్కిన తర్వాత మర్చిపోయాను. అది నాకు గుర్తులే, స్కాడా అయి ఉంటుందని నా ఉద్దేశం. సేమ్ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి ఎన్టీఆర్ గారు మీరు? లో యాక్చువల్లీ నేను దాని తర్వాత, అంటే అప్పుడు కూడా బాంబేలో ఉండేవాడిని. వి యూస్ టు బి ఆన్ అండ్ ఆఫ్ అండ్ టచ్ విత్ ఈచ్ అదర్ ఆన్ ద ఫోన్స్. ఈ రీసెంట్ పాస్ట్లో లేదు, ఐమ్ నాట్ ఇన్ టచ్ విత్.